చలో అందరికీ శనార్థుల్లో టీవీ పై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసి నువ్వు మీ నరిచాక ఇక నరుచుకుందాం ఆరులో అవుతారా మోకా గది ఇక నువ్వు ఒక అయినా నేను ఒక అయినా నువ్వు నీ ఊరు చూసుకొని నా ఊరు చూసుకుంటే ఇద్దరం కలిసి పొద్దుగా మన ఊరు చూసుకుందామని వీఆర్ఓ విఆర్ఓ ప్రేమించుకున్నారట ఇక ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమించుకొని మరి లగ్నం అంటే ప్రేమించిన అన్ని రొద్దులు మంచిగా ప్రేమించినట ముద్దుగా ఇక అటెండ్ కసీర్ లగ్గం అనగా ఏ మరి కానీ నాకు చేతులు పట్టుకొని ఉరుకుతున్నట ఇంత పనికున్నావు తాత ఇప్పుడు మరి నల్ల లగ్గం ఊరు చేసుకుంటారని ఆడ విఆర్ఓ గారు లోటికి దిగిరట మరి ఈ విఆర్ఓల వీఆర్ఓల పంచాయతీ ఎంఆర్ఓలు తెలుస్తారా వీఆర్ఓలు అయ్యారు తెలుస్తారా అమ్మాయిలు మరి లేకపోతే ఊరోళ్ళు తెలుస్తారా కానీ వీఆర్ఓలో అయితే ముద్దుకున్నది మరి ఎందుకు వద్దనమే మగ విఆర్వో మాకైతే లేదు ముచ్చట పాడైపోను ప్రేమించినన్ని రోజులు మంచిగా నేను ప్రేమిస్తేవి వీఆర్వో అంటే విఆర్వో అని చెప్పుక తిరిగి ఇప్పుడు లగ్గం అనగానే లడాయి చేసుకుంటూ అవతలి పోతున్నట్టు ఎట్టయితే తాత తలంబరాలు పోసుకోవాలి లేకపోతే నడువద్దు నువ్వు వేడి దాకా పోయినా నౌకర్ తోకగా తిరిస్తారు నిమ్మలంగా లగ్గం చేసుకో అమ్మో లవ్ స్టోరీ మరి నౌకర్ చేయమంటే నిన్ను ఒరే లవ్ చేయమన్నది కథకునే వారు లగులు బాగున్నాయి కదా మొత్తానికి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గము రామకుప్పం మండలం కాడ తహసీల్దార్ కార్యాలయముల విఆర్వో శ్రవణనటైన కొంగనపల్లి విఆర్వోగా పనిచేస్తాడట గదే తహసీల్దార్ల ఇంకొక మహిళ వీఆర్ఓని ఇక ప్రేమించి లగ్గం చేసుకుంటా అని చెప్పి మూడేళ్ల కాంచెల్లి గివే మాటలు చెప్పుకుంటా ఇక లవ్ నడుపుకున్నారట ఇద్దరు ఇంకేమున్నది మూడేళ్ల కాంచెల్లి లవ్ ఎత్తున్న లగ్గం చేసుకుంటా అని చెప్పి ఇక ఈ మాటలని చెప్పిన విఆర్ఓ ఇప్పుడు లగ్గమద్దు మద్దు ఏ మద్ద ఇంకేమున్నది ఇక మహిళా వీఆర్ఓ ఆమె కుటుంబ సభ్యులకు ముచ్చట ఎప్పుడు తోటి ఇక ముచ్చట తెలుసుకున్న వాళ్ళంతా ఇవాళ్ళ వీఆర్ఓను తహసీల్దార్ కార్యాలయం ముంగట ఇక జవడానికి దిగి ప్రశ్నించిన రటన్ల ఇక మరి ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుడుతోటి శ్రావణుకు మంచిగానే తలవలు పడ్డాయి ఇంకా మహిళా వీఆర్ఓ కుటుంబ సభ్యులు దేశ మొత్తానికి అయితే ఇట్లనే ఉంటుందా ఆడోళ్ళని నీకు ఇట్లా ప్రేమిస్తా అని చెప్పి మోసం చేస్తావు అని ఇక మస్తుగానే గరమైంది రటన్లా मैं इसका बात करती हूँ तो मैं तो आह कितने का वो चावल चावल लोंग मलेरिया कितने का लोंग मलेरिया कितने का ये ये आप लोग तमाल लोग हैं आह इसलोग यह सब इंद्रावलों के नहीं ना मैं नौबरे उन राम से बांध जाता हूँ का राम से मैं नौबरे उन राम से बांध गाये हैं और क्या मरा जिंदा तो कभी �

మూడెండకాంచె లవి ఎత్తున్నా లగ్గం చేసుకుంటా అని మాటలు చెప్పి ఇప్పుడు అద్దంటే ఊతగానే ఊకుంటారా ఊకనే పోతుందా అందరికి చెప్పుకొని తిరిగి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే ఏమన్నట్టు ఇక ఒకటే జాగా ఉండేటాలకంటే ఇద్దరు విఆర్ మంచిగానే లగ్గం చేసుకుంటాం ఇద్దరం జాబులు ఎత్తున్నాం అన్నట్టు చెప్పుక తిరిగి కావచ్చు ఇక మరి మళ్ళీ ఏమనిపించిందో శ్రవణ అంట ఆయనకు ఇక అద్దు ఇద్దర టాలకంటే మరి అవి చుట్టాలు వచ్చి దేశపుది చేసినట్లయితే ముంచటిన పడుతున్నది మరి మరి ఇసోంటి సైంటిస్టులని మంచిగా బార్డర్లో పెడితే రకరకాల కొత్త కొత్త అనుబాంబులు రాకెట్ బాంబులు బయట దేశాల మీదకి పంపుతందుకు యుద్ధ విమానాలు అవేవి కనిపెడతారు కదా అని ఈ ఏదై క్షుద్ర పూజలు చేసి ఆయన క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు భూమిలో భూమిని బంగారం బంగారం వెడే తెలుస్తాయట మరి ఇసోంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించి బార్డర్లో పెడితే కొత్త కొత్త ఆయుధాలు కనిపెడతారు ఇండియా చేతపడే బోతపడో చేసి ఆ పాకిస్తాన్ వాళ్ళని పాగలగాలం చేస్తారు లేకపోతే అవలగాలం చేసి మన దాంట్లో కలుతారు ఇసు చేయొచ్చు కదా సర్కారు ఆ గుర్తించండి ప్రభుత్వాలు మీరు కూడా ఎందుకంటే వాళ్ళు గుప్త నిధులు భూమిలో ఉన్న బంగారం కనిపెట్టగట్టిన మునగాలని మంచి జీతాలు ఇచ్చి సైన్యం పక్కన నిలబెడితే వీళ్ళు ఏడ బాంబే వేయచ్చు ఎప్పుడు వేయచ్చు ఏడంగా శత్రువు వస్తుండు ఏ మిషన్లు లేకుంటేనే కనిపెట్టి ఇక పని పడతారు అన్నట్టు గట్ల ఉండాలి మీ సక్కదనం పాడైపోను మంత్రాలకు చింతకాయలు రాలే రాట గుప్త నిధులు అని ఆడ కోని కోసి మేకను కోసి మిరపకాయలు వేసి నిమ్మకాయ వేసి పసివేసి కుంకు వేసి ఓం భీమ్ అనగానే బంగారం వెళ్తాను అది మీ బండారం బయటపడకపోతే చక్కదనం పాడుగాను ఓ ఇక ఉడిది అయ్యో మంత్రాలకు చింతకాయలు రాలే అని ఓ పక్క చెప్తున్నా కూడా అరి చేతులనే ప్రపంచమంతా కనబడుతున్నా కూడా టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కూడా అయినా కూడా ఊర్లలో కొన్ని జాగాలల్లా ఇక క్షుద్ర పూజలు చేసుకుంటా జనాలను మస్తుగా భయపెడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా దిక్కు కూడా ఇప్పుడు క్షుద్ర పూజల కలకల రేపుతున్ను బోతు భోతు మండలం కాడున్న ఊర్ల గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసిండ్రట ఇక గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఓ యవసం చేసే భూమి కాడ అగ్మజాము రాత్రి పోయి పూజలు చేసుకుంటా మహారాష్ట్రకు చెందిన నలుగురు ఇక మొత్తానికి అయితే అక్కడ ఉన్న జనాలను మస్తుగా భయపెడతా అనరాట ఇక పూజలైనా గుప్త నిధుల కోసము తవ్వకాలు జరపంగా ఇక ఊరోళ్ళదిక్కు పోయేటోళ్ళు చూసిండ్రట ఇంకేమున్నది ఊరతున్నారన్న అలికిడి చూసాల కంటే పర్రున పరుగు అనుకో అనుకోరాదుర్రీ ఇక ఇంకేంది వాళ్ళు పరుగుదీయంగానే పట్టుర్రా పట్టుర్రా అని చెప్పి ఊరోళ్ళు పట్టుకున్నారట ఇక పట్టుకున్నాక పోలీసులకు ముచ్చట చెప్పే వాళ్ళకంటే పోలీసులు వచ్చేదాకా ఇక మంచిగా శాఖ శౌకంగా పరార అయిపోయినట ఆ మాటలు ఈ మాటలు చెప్పి తవ్వకాలు జరిపిన జాగాల క్షుద్ర పూజల కోసం ఉపయోగించిన గాజులు నిమ్మకాయలు బట్టలు బియ్యము ఇంకిన్ ఉంటాయి కదా అవన్నీ కనబడ్డాయి అట ఇక మరి గట్టిగా పట్టుకుంటూ అయిపో పోలీసు వాళ్ళ కాడి కూడా ఆపేస్తే మంచిగానే ఉండు కానీ ఇక ఆ మాట ఈ మాట చెప్పి మెల్లగా జారుకున్నారట చూడు అయ్యో ఏంది సారు జనాలకు చాలా ఉపయోగపడే పంట పండిస్తుండే రైతులు యువ రైతులు పాపం అలా పంట మీ కంట పడకుండా ఏడంగనో సాటుంగా నేటుగా కార్లను బస్సులో లైట్లను పాకెట్లలో గుచ్చుకొని పక్కో వాళ్ళకి తెలవకుండా పోతుండే మీరు పోలీసు పట్టుకొని ఆ పంటను అట్లా అన్యాయం చేస్తేటట్టు చెప్పు వాళ్ళు అసలే గుట్టలలో చెట్లలో ఇవ్వని తెలవకుండా పండించి దాని మీద పెట్టుబడి పెట్టి మళ్ళీ మార్కెట్లో మన పోరగాలను ఆగం చేస్తేందుకు చాలా కృషి చేస్తున్న మీ గంజాయికి నా గుంజాలు ఏడ దొరికిరా మీరు ఈ గంజాయి పాడైపోను ఏడంగ పడితే ఆడంగా పోలీసు వాళ్ళు ఎంత పట్టుకున్నా గంజాయి అయితే మరి ఏమన్నా ఆగం చేస్తేందుకు ఏ మద తరగతి పోరాగాలను ఇచ్చేస్తాను ందుకు ఎవరిని బానిసలు చేస్తందుకు ఎవరు రేపు భవిష్యత్తు లేకుండా చేస్తున్నందుకు ఈ గంజాయిని మార్కెట్లోకి తీసుకొచ్చేది ఒక్కొక్కరిని కొంకులు నరక ఎట్ట కొట్టాలంటే మామూలుగా కోదండ వేసి ఆ గంజాయి అదే నోట్లే ఇంకేమన్నా పెట్టితే బాగుండు ఈ పొరగలకు వారు ఏడదస్తారా మీరు అంత గంజాయి ఆ దునియా అంత ఖరాబ్ అవుతున్నది వచ్చినాన్ని ఆగంపాటతోటి ఓ దిక్కు ఈ మాద్య మాదక ద్రవ్యాలు మద్యాలే సరిపోతలే అంటే ఇంకా గంజాయట వీళ్ళు సక్కదనం ఇక పోలీసు వాళ్ళు పట్టుకున్నారట పంటని బాగానే పట్టుకొని లోపల వేసి మరి మర లోపల వేసింది ఎప్పుడు తలగబెట్టురో కూడా చెప్పు తలగబెడుతుర లేకపోతే మళ్ళీ ఇంకో బేరం అవుతుంది అది అది కూడా తెలుస్తలేదు జనాలకు పట్టుకొని అయితే పట్టుకుంటున్నారు కానీ ఏం గంజాయో ఏమో ఆయన ఐతారంగోలుగా ఈ ముచ్చట చెప్పలే కష్టకొస్తుంది అయ్యో పాపం పోలీసులకు దొరికిన రాలేకపోతే దంద మంచిగానేది కావచ్చు ఓ పక్క పోలీసు వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుంటే మాకు ఇదే దంద కావాలా మేము బతకద్దాం మేము లక్షాధికారులం కావద్దా అని అనుకుంటున్నారేమో ఏమైనా యువత పాణాలతోటి చెలగాట మాడుకుంటా దిక్కుమల్ల దందోటి మోపుకుంటా ఈ గంజాయి అమ్ముకుంటే ఆగమాగం చేస్తారు ఇంకా ఇప్పుడు అనకాపల్లి జిల్లా చోడవర నియోజకవర్గం కాడ బుచ్చాయపేట కాడ వంద కేజీల గంజాయిని పట్టుకున్నారట నువ్వు సుమారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఉంటదని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పుకొస్తున్నారు మరి ఇక ముగ్గురు అరెస్ట్ గంజాయి టమెటోలను ఇగ ఒక షిఫ్ట్ కారు మూడు సెల్ ఫోన్లను కూడా పట్టుకున్నారట ఇక గిన్నె నడిపిస్తారు కావచ్చు దంద మొత్తము ఇక ఈ ముగ్గురు గంజాయిదారులను రాజస్థాన్ కు చెందిన మనుషులు లెక్క గుర్తుపట్టిరు అక్కడ పోలీసు ఒడిశా రాష్ట్రంలా పాండవాటి పాండ వాటి ప్రాంతంలా వంద కిలోల గంజాయిని అమ్ముతున్నారట రాజస్థాన్ కు పట్టుకపోతున్నట్టు మంచిగానే గుర్తుపట్టి వెనకాలనే ఎవైలబుల్ ఉన్నారనే గట్టి కోణంతో ఈసారి ఇస్తున్నారట అనుకోరాదు మొత్తానికైతే మొత్తానికి అయితే ఇక చూడు కావాలంటే వామ్ వంద అంటే మామూలు ముచ్చట్న ఐదు లక్షలకే పెట్టిరు కదా పిడి యగ్ ఇది అంత తీసుకపోయి చదువుకునే పొలగా కమ్ముకుంటా దీనికి అలవాటు చేసుకుంటా ఎటు కాకుండా అలా జీవితాలతోటి మొత్తం ఆగంజేయబడితే దొరికితే గట్టిగా శిక్షలు ఎత్తామన్నా కూడా ఎసు భయం లేకుంటా ఇసోంటి దందాలు బాగానే మోపి వీళ్ళని పట్టుకొని గట్టిగా అంతనే మళ్ళీ ఇంకో చేప ఇసోంటి కాకుండా ఇస్తారు కానీ అయ్యో ఈ ఢిల్లీని కాపాడే నాదుడే లేడా అన్నట్టు అయిపోయింది మొత్తం మీద ఎక్కడి కాలుష్యం ఏం కదా సలికాలం సలి అడగోలుగా పెడుతున్న కాలంలో ఈ కాలుష్యం ఎన్ని చల్ ఆ ఢిల్లీ జనం అయితే గజ గజ వణుకుతురు ఇక వెళ్ళి బయటకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు దానికి తోటి బయటకు వెళ్ళగానే ఈ కాలుష్యం తోటి కానుకొని రోగాలు వస్తే అంత ప్రమాదమైన ఈ ఎన్నడ పోతుంది ఈ గండం ఎవరు రావాలి ఎవరు మమ్మల్ని బయట వేయాలి ఎక్కడ సంగతి అని ఢిల్లీ జనం గల్లీ గల్లీలో పైన ఆయన పరిశీలన అయితారు గల్లీ ఒకటే నా పల్లెల గదే బాధ ఢిల్లీలో గదే బాధ ఈ లొలి పాడుగాను వెళ్ళి వస్తుందో ఈ కాలుష్యం ఏం అవుతుందో ఏం అర్థం అయితే లేదు దేశ రాజధాని అని చెప్పుకున్నందుకే కానీ ఆగం ఉన్నది మొత్తం అంత పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీల కాలుష్యము ఇంకింత ఇంకింత ప్రమాద స్థాయికి చేరింది పొగ ఆల్ముకునుడుతో బండ్లు విమానాల రాకపోకలకు పెద్ద అంతరాయం ఏర్పడదనే చెప్పాలా ఇక న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల మీద ప్రభావం పడ్డది మూడు వందలకు మీద విమానాల రాకపోకల జాప్యం ఏర్పడ్డదట ఢిల్లీ నుంచెల్లి బయలుదేరిన ఎనభై ఎనిమిది శాతం విమానాలు ల్యాండ్ అవ్వాల్సిన యాభై నాలుగు శాతం విమానాలు ఆలస్యం ఇక వాయు నాణ్యత సూచి వరుసగా రెండో రోజు మస్తు పెద్ద ప్రమాద స్థాయిలో నాలుగు వందల మార్కు దాటుడు తోటి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఈఆర్టీ నుంచి వెళ్ళి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారట హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి వెళ్ళి నగరంలకు విద్యుత్ సిఎన్జి బిఎస్ గిట్ల డిజిటల్ బస్సులతోటి అంతరాష్ట్ర బస్సుల ప్రవేశాన్ని నిషేధించిందట ది సాని ఆఖమే కడువాట్ ఆఖమే కడువాహట్ సాస్ कोई नहीं हो रहा है बहुत दिक्कत पड़ती है आँखों में चुभन मचती है दिखता नहीं कुछ कुछ है कुछ सुबह को जब गाड़ी लेके निकलते हैं, बहुत बुरी हालत है दिल्ली की जलन हो रही है सांस लेने में दिक्कत आती है अभी तो सरकार को करना चाहिए कि करें सरकार नगर ल निर्माण मैनिंग आदेश రా ఎంత ఆగం కచ్చిందో ఏ మంచిగున్నది గమ్మతున్నది అనుకుంటే కాలుష్యాన్ని పెంచితే ఏమైంది చెప్పుండ్రి ఇంకా కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలను మొత్తం మూసెత్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది ఇక ఇంకేమున్నది ఇక ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్లైన్లోనే తరగతులు నడతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశయల్లడించుకు వచ్చిండ్రు సార్ హర్సాలి పడతాయి పాలిటిక్స్ వాళ్ళే బీజేపీ ఆమ్ ఆద్ పార్టీ लेकिन जो पॉल्यूशन का जुगाड़ है वो दिल्ली सरकार अपने लेवल पे कर रही है छिड़काव हो गए बाकी जो बाहर से पराली जलती है उसका भी धुआं आता है और दिवाली तो है ही दिवाली का पटाखों का धुआं बट ये है कि हर साल आता है ये एक महीने के लिए आते ही आते ఇక తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే సుమారు మూడు వందల యాభై విమానాలకు మస్తు అంతరాయం ఏర్పడ్డదని చెప్పి ఫ్లైట్ రాడర్ ఇరవై నాలుగు సంస్థ వెల్లడించి ఇంకొన్ని విమానాలను జైపూర్ లక్నో ఇక ఇంకొన్ని నగరాలకు దారి మళ్ళించింది ఢిల్లీకి వచ్చే రైళ్లు కూడా మస్తున్నాయట అయ్యో నాయన మనిషి కాంచెలు మొదలు పెడితే మనసు కాంచెలు మొదలు పెడితే ఏడ కలతలే లేదు మాంసం అంటే చాలు నాయన ఐదారం రాగానే నాలుగంతా బార్లు తాపి ఐదు వందలు దిద్దాం కిలో వెయ్యి రూపాయల దిద్దామని కసాపిసా నరుక్కొని వస్తారు ఫ్రిడ్లల్లో పెట్టింది ఉంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది పాల ప్యాకెట్ల దగ్గర నుంచి పసిపురగాలు తాగే పాల పౌడర్ డబ్బాలు దాకా ఏం కల్తీ కల్తీ ముద్రాష్టం అయిపోను ఏడ ఏం కొనే తట్టు లేదు ఏడ ఏం తినేటట్టు లేదు అందులో దేశంలో ఇక మరి హైదరాబాద్ అయితే పేరు పొందిందట నెంబర్ వన్ స్థానంలో ఉన్నదట కల్తీ 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 మనుషులు తయారయ్యారు కల్తీ దందలు మోపైనాయి కల్తీ ఆహారాలు మోపైనాయి కల్తీ మనుషులు మోపయరు నకిలీ నోట్లు మోపైనాయి ఏడ చెప్పుకున్నా నకిలీ 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 కల్తీ 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 ఈ కల్తీలు ఎలా ఈ కలియుగమో కల్తీయుగమో యుగమో అయిపోయి తిందామంటే దినుడు లేదు కొందామంటే కొనుడు లేదు రాజనా కల్తి ఎక్క పాయే రాజన ఏమి కొందామన్నా కల్తే ఆయే హావు మల్ల పట్నంలో అయితే ఏం కొన్నా కల్తీ కల్తీ ఆఖరికత్తే తాగే నీళ్లు కూడా కల్తీయేట ఇక ఇప్పుడు ఇంకో కల్తీ ముచ్చట బయటకొచ్చిందిలా హైదరాబాద్ నగరంలో కల్తీగాళ్ళు రెచ్చిపోతున్నారు కాసులకు కకృతి పడి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసుకుంటా జనాల పానలతోటి శలగాట మాడుతున్నారులా ఇక ఇప్పుడు సికింద్రాబాద్ బోయినపల్లిలా కల్తీ అల్లం పేస్టు కలకలం రేపుతోంది రాజరాజేశ్వరి నగర్ల కల్తీ అల్లం పేస్టు తయారీ ముఠా గుట్టు రట్టయిందిలా పక్కా సమాచారంతోటి దాడులు వేసి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఇక కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు ఇక చూడుండ్రి కావాలంటే ఏం తాగం చేసి పెట్టినరు అక్కడ వామో వామో ఏ మంచిగానే ఉన్నది కదా ఇక అంత మిక్సీల పట్టుకొని అల్లం ఎల్లుల్ని పొట్టుదీసి ఇకలు చేయాలా ఏ పెయిన్ అని చెప్పి దుకాన్లకు పోయి డబ్బెడు మంచిగా అల్లం వెల్లులు తీసుకొని వస్తారు అది తీసుకొచ్చి చికెను మటన్ కమ్మగా ఉన్నదని చేసుకొని తింటే ఎట్లున్నదో చూడుండ్రి మొత్తం కల్తీ అల్లమేనట ఏనాట తిన్నాక కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు అని కొత్త కొత్త రోగాలు రాకపోతే ఇంకేమత్తాయి సేపు ఉండ్రీ ఈ దిక్కుమల్ల కల్తీ తోటి మొత్తం ఆగమాగం ఉన్నది జర భద్రము ఇక మనం ఇంట్లో వేసుకునే తందుకు శైకాలను వత్తున్నదని చూస్తే ఆఖరికే పానమే పోయాక కత్తది జర పైలముండ్రో కల్తీ బాగా పెరిగింది వామో చలి పాడైంది నాయన చలి గురించి అయితే చెప్పేటట్లు లేదునా ఉండై ఉండి 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 ఒకనాడు పట్నం పోదాం అంటే భలేకి పోదామంటే ఏం చలి ఎక్కడ చలి ఎముకలు కొరికే చలి అయిపోయింది చలి పులి కంటే ఎక్కువ మృగమై ఇగం ముట్టిస్తున్నది తెల్లారు గట్ల బుడ్డపోరగాల దగ్గర గుంజుకొని నాలుగైదు చెద్దర్లు మరతేసి పండబెట్టుకున్నా కూడా ఎక్కడ చలి పెడుతున్నది ఏం కథ ఈ చెవులకు ఏ దొరుకుతాయి ఐదు అయ్యుడు సైలు కోట్లు ఇక చలి కోట్ల బేరగాలు చెద్దర్ల బేరగాళ్ళకి ఇదే సీజన్ మంచిగా పోతున్నది చలి అయితే దంచుతున్నది వీళ్ళకి బేరం కూడా గట్టిగా నడుస్తున్నది చలితోటి పైలం ఉండరు వెనక సీర్ ఏం రాదు శల్మలు పలుగుతాయి సొలు అంత ఆగమాగా ఉంటుంది పైలంగా ఉండరు పట్నంలో జరంత పల్లెటూర్ల చలి జోరుగా లేచింది ఎందుకంటే షర్ట్లు మస్తుగా ఉంటాయి కదా ఇక దాంతో చలి బిరుగా ఉన్నదట పల్లెటూర్ల ఇక పట్నంలా ఒకళ్ళకీళ్లు పెద్ద పెద్దగా బంగులాలు కంటే చలి ఆడికేం చెత్త చెప్పుండ్రి ఈడ వెళ్తలేదు గాని గీ ఆదిలాబాదు జైతాల కరీంనగర్ దిక్కు మస్తుగానే చలి ఉన్నదట పొద్దుగాల పొద్దుగాల పొగ మంచు కూడా బాగానే వస్తున్నదట ను ఇక గీ పొగ మంచు సురు అవుడు తోటి పొద్దుగాల పండ్ల కోయ్యటోళ్ళు ఇక బండ్ల మీద అటు ఇటు ఊర్లకు తిరిగేటోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నది ఉన్నదట నుల్లా ఇక మరి పొగ మంచు ఏమో తెల్లగా మొత్తం గొమ్ముకుంటది అటుకేంతచ్చటది ఇట్టు నుంచి పోయేటోళ్ళకి తెలియదు పూసుకన పొగ మంచులా అటు ఇటు వచ్చిన బండ్లు రెండు టక్కర్ అయితే ఎంత ఆగముంటది చెప్పుండ్రి ఆ కరీంనగర్ జిల్లా జైతాల దిక్కు పొగ మంచు గట్లనే ఉన్నదట చూడుండ్రి ఆ గొను వద్దుగానే కదా నుల్లా తెల్లదుప్పటి మొత్తం నిండుగా కప్పుకున్నట్టే ఉన్నది కదా మరి గిసొంటి పొగ మంచులా మరి చుల్లగా మెల్లగా చూసుకుంటా లైట్లు వేసుకుంటా పోవాలా రయ్యా చచ్చే బండి నీ బండి టక్కర్ కొడితే ఎట్లా ఉంటది జర భద్రం గుండూ పట్నంలో లేదు కానీ పల్లెటూరులో లాస్ట్ సాలి జోరే ఉన్నదట ఇంక ఇంకా బాగానే సురైతది సాలి ఇక గివనట్ వాళ్ళ టీవీ ఫైవ్ సమర్పించు మాస్ మళ్ళీ చూస్తూనే ఉంటారు మళ్ళీ రేపు దొరి నీ టీవీ ఫైవ్ ఇవంటా